ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం బిజవాడది అందులోనూ వాణిజ్యం ఆధ్యాత్మికం నెలవై ఉన్న ప్రాంతం విజయవాడ వెస్ట్ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగానే కనిపిస్తాయి వ్యాపార కార్యకలాపాలతో ఏపీ బిజినెస్ క్యాపిటల్గా పేరు తెచ్చుకుంది ఈ నియోజకవర్గం అంతేకాదు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఉన్నది కూడా ఈ సెగ్మెంట్లోనే నాటి కమ్యూనిస్టుల నుంచి నేటి పాలకుల వరకు ఎందరో హేమ హేమీ నేతలు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల తొమ్మిదిలో ఇదే సెగ్మెంట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ నాటి ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవలేదు ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలతో కనిపిస్తోంది అదే సమయంలో మరోసారి ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో ఎగిరేది వైసీపీ జెండానే అంటోంది అధికార పక్షం మరి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ వర్సెస్ షబ్నా ముస్రాత్ వీరిద్దరి మధ్య పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ముప్పై ఎనిమిది శాతం తెలుగుదేశం పార్టీకి ముప్పై మూడు శాతం జనసేన పార్టీకి పదిహేను శాతం ఇతరులకు పద్నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు మొత్తం ముప్పై ఎనిమిది శాతం ఓట్లు రాబట్టగలిగారు అటువైపు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన జలీల్ ఖాన్ కుమార్తె షబ్నా ముస్రత్ ముప్పై మూడు శాతం ఓట్లు సాధించగలిగారు తండ్రిపై జనంలో ఉన్న నెగిటివిటీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై పడింది జలీల్ ఖాన్ పార్టీలు మారడం కూడా మైనస్ అయ్యింది అటు జనసేన నుంచి పోటీ చేసిన పోతిని మహేష్ పదిహేను శాతం ఓట్లు రాబట్టారు ఈ సెగ్మెంట్లో నగర కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు సో ఆ ఓట్లను పోతిని మహేష్ బాగానే రాబట్టగలిగారు ఇతరులకు పద్నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి మరి ఈసారి ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం అభ్యర్థుల వారిగా ఎవరి బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ముందుగా వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ షేక్ ఆసిఫ్కి అనుకూలమైనటువంటి ఏమిటి ముస్లిం సామాజిక వర్గంలో ఈ నియోజకవర్గ పరంగా అతనికి మంచి పేరైతే కనిపిస్తోంది మరోవైపు పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇది రాజకీయంగా కలిసొచ్చే అంశం పార్టీ కార్యక్రమాలైన గడప గడపకు పూర్తి చేయడం కూడా ఈయనకి పార్టీ పరంగా మంచి అండదండలు లభించాయి కృష్ణానదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తవడం కూడా ఈ నియోజకవర్గ పరంగా ఈయనకి కలిసి వచ్చే అంశం ధోబీ ఘాట్స్ నిర్మాణం కూడా జరిగింది ఏళ్లకేళ్లు పెండింగ్లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా ఈ టర్మ్లో పూర్తవడం ఈయనకి ఖచ్చితంగా రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశం మరి షేక్ ఆసిఫ్కి మైనస్ అయ్యేటటువంటి అంశాలు ఏమిటి నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి నీటి కొరత ఉంది ఇది సామాన్యులకి చాలా ఇబ్బందిగా తలెత్తుతుంది మరోవైపు వాలంటీర్ వ్యవస్థ ఈ సెగ్మెంట్లో సరిగా పని చేయలేదు అనేటటువంటి అపవాదం కూడా కనిపిస్తోంది మరోవైపు సిటీ పెరుగుతున్న డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది కూడా ఈయనకి మైనస్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు వీధుల్లో ఉండేటటువంటి అంతర్గత రోడ్లు చాలా వరకు బాగా దెబ్బతిన్నాయి ఇది కూడా ఈయనకి ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఈ నియోజకవర్గానికి సం సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకుడు పోతిన మహేష్ పోతిని మహేష్కు అనుకూలమైనటువంటి అంశాలేమిటి విజయవాడ వెస్ట్ సెగ్మెంట్లో కీలక కార్యక్రమాలు చేస్తున్నారు పార్టీ కార్యకర్తలతో మమేకమవుతున్నారు జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు మహేష్ మరోవైపు కాపు నగర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మద్దతు కూడా దండిగా ఈయనకి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా పోతిని మహేష్కి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్ మరి పోతిని మహేష్కు మైనస్ అయ్యేటటువంటి పాయింట్స్ ఏమిటి వైసీపీ అభ్యర్థిని ఏ మేరకు ఢీ కొడతారు అనేటటువంటి అయితే పలు వర్గాల్లో కనిపిస్తుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావహాల సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తుంది ముఖ్యంగా నాగుల్ మీరా బుద్ధ వెంకన్న జలీల్ ఖాన్ ఎంఎస్ బేగ్ ఇలా రకరకాల మంది వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు బట్ అల్టిమేట్గా టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది వేచి చూడాలి బట్ ఓవరాల్గా పార్టీ పరంగా ఇక్కడ అనుకూలమైనటువంటి అంశాలేంటో పరిశీలిస్తే విజయవాడ వెస్ట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఉండేటువంటి అనుకూల అంశాలు పరిశీలిస్తే విజయవాడ వెస్ట్లో వరుసగా ఓడిపోతున్నటువంటి సానుభూతి దీనికి ఖచ్చితంగా ప్రధానమైనటువంటి ప్లస్గా చెప్పుకోవచ్చు మరి తెలుగుదేశం పార్టీకి ఉండేటటువంటి మైనస్ పాయింట్ ఏంటి అంటే వ్యతిరేకమైనటువంటి అంశాలేంటి అని కనుక పరిశీలిస్తే టిక్కెట్కు పోటీలో నలుగురు లీడర్లు ఉండడమే ప్రధానమైనటువంటి తలనొప్పిగా చెప్పుకోవచ్చు ఒకరికి ఇస్తే మిగతా వారు సహకరిస్తారా లేదా అనేటటువంటి అనుమానం నియోజకవర్గంతో పాటు సొంత పార్టీలో కూడా కనిపిస్తుంది మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్ ఇస్తే పార్టీ సహకరిస్తుందా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా తలెత్తుంది ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఈ నియోజకవర్గంలో కులాల వారీగా ఉండేటటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఏ కులం ఏ పార్టీకి ఏ స్థాయిలో మద్దతు ఇస్తున్నారు కనుక పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ముస్లింలు పదిహేను శాతం మంది నివసిస్తున్నారు నాగర సామాజిక వర్గం పన్నెండు శాతం మంది ఉంటే ఎస్సీలు పదిహేను శాతం వైశ్యులు పది శాతం కాపులు పది శాతం గౌడు కులస్తులు ఏడు శాతం మందిని నివసిస్తున్నారు విజయవాడ వెస్ట్లో ముస్లిం కమ్యూనిటీ జనాభా అధికంగా ఉంది వీరిలో యాభై ఐదు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఐదు శాతం తెలుగుదేశం పార్టీకి పది శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు అటు నాగర కమ్యూనిటీలో ముప్పై ఐదు శాతం మంది జగన్ పార్టీకి అరవై శాతం మంది తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఐదు శాతం మంది ఇతరులకు సపోర్ట్ ఇస్తామని తెలియజేస్తున్నారు అటు ఎస్సీ సామాజిక వర్గంలో యాభై ఐదు శాతం మంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం తెలుగుదేశం పార్టీకి ఐదు శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామని చెబుతున్నారు ఇక వైశ్య కమ్యూనిటీలో యాభై శాతం వైసీపీకి నలభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీకి ఐదు శాతం ఇతరులకు సపోర్టుగా నిలుస్తున్నారు ఇక కాపు సామాజిక వర్గంలో నలభై ఐదు శాతం మంది జగన్ పార్టీకి యాభై శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఐదు శాతం ఇతరులకు మద్దతుగా నిలుస్తున్నారు గౌడ వర్గంలో వైసీపీ టీడీపీకి చెరో యాభై శాతం మద్దతుగా ఇస్తామని సర్వేలో భాగంగా తమ అభిప్రాయాలను తెలియజేశారు ఇక రానున్న ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావాహాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు అంటే తెలుగుదేశం పార్టీగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాం అలాంటి పక్షంలో వైసీపీకి ఏకంగా నలభై ఐదు శాతం ఓట్ అవకాశం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ టుడే ఇతరులకు పదహారు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వైసీపీ నుంచి బరిలో షేక్ ఆసిఫ్ నిలబడితే ఆయనకు అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి అందులో బుద్ధా వెంకన్న నాగుల్ మీరా జలీల్ ఖాన్ ఎంఎస్ బేగ్ ఉన్నారు ఈ నలుగురులో ఎవరు పోటీకి దిగినా కేవలం ముప్పై తొమ్మిది శాతం ఓట్లు మాత్రమే సాధించే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది ఒక్కరికే టిక్కెట్ వస్తుంది మిగతా వారు సహకరిస్తారా లేదా అన్నది ప్రధానమైనటువంటి సందేహం ఇతరులకు పదహారు శాతం ఓట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వైసీపీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి షేక్ ఆసిఫ్ వెర్సెస్ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పోతిని మహేష్ గనక బరిలోకి దిగితే ఆ పక్షంలో కొద్దిగా టగ్ ఆఫ్ వార్ ఫైట్ అయితే కనిపిస్తుంది వైసీపీకి నలభై మూడు శాతం జనసేన పార్టీ అంటే ఉమ్మడి అభ్యర్థిగా నలభై రెండు శాతం ఇతరులకు పదిహేను శాతం ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే విజయవాడ వెస్ట్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత పోతిని మహేష్ గనుక బరిలోకి దిగితే వైసీపీ అభ్యర్థికి టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది ఇక్కడ వైసీపీ నలభై మూడు శాతం ఓట్లు రాబడితే జనసేన అభ్యర్థి నలభై రెండు శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి అంటే ఫైటింగ్ నెక్ టు నెక్ ఉండే ఛాన్స్ ఉంది ఇతరులకు పదిహేను శాతం ఓట్లు సాధిస్తారని సర్వేలలో తెలుస్తోంది పోతున మహేష్ ఈ సెగ్మెంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు ఎన్నికల నాటికి పరిణామాలు ఎలాగైనా మారే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి